ఎటు చూచినా ఎడారిలే ఎందు పోయినా ఎండమావులే ఎటు చూచినా ఎడారులే ఎందు పోయినా ఎండమావులే ఎటు చూచినా ఎడారులే ఎందు పోయినా ఎండమావులే ఎటు చూచినా ఎడారులే ఎందు పోయినా ఎండమావులే పరదేశియో పరదేశీ పరదేశియో పరదేశీ నాటికైనా ఈ కాయము మాయమగుతే కాయము ఏ నాటికైనా ఈ కాయము మాయమగుతే కాయము పరదేశియో పరదేశీ పరదేశియో పరదేశీ భార్య నీపై కుప్పలా కూలినా కట్టుకున్న భార్య నీపై కుప్పలా కూలినా కన్న బిడ్డల కన్నీరే తేరులై పారినా అన్నతమ్ములు నీకై కలవరించినా అలమతించినా బంధువులంతా బతిమాలిన అత్మీయులే అట్టగించిన ఏ నాటికైనా ఏ నాటికైనా ఈ కాయము మాయమగుతే కాయము ఈ నాటికైనా ఏసయ్యను తేరుతునుదే న్యాయము ఏసురత్తమే జయము సిలువరత్తమే జయము 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 మోటార్ కారులన్నీ ఉన్నా పొలాలెన్ని ఉన్నా ఇళ్ళ స్థలాలెన్ని కొన్నా అందగాడివైనా ఆటగాడివైనా అందని మాటకారివైనా సిపాయివైనా కసాయివైనా వికారివైనా ఏకాగ్రివైనా ఏ నాటికైనా ఏ నాటికైనా ఈ కాయము మాయమగుతే కాయము ఈ నాటికైనా ఏసయ్యను తేరుకునుచే న్యాయము ఏసురత్తమే జయము సిలువరత్తమే జయము 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 తెలి
తెలిసిన నల్లవాడివైనా తెల్లవాడివైనా తెలిసిన నల్లవాడివైనా నాయకత్వమున్నా ఎంతటి ప్రేమ తత్వమున్నా ఇచ్చావేస్తవైనా తత్వవేస్తవైనా ఎంతటి శస్త్రవేస్తవైనా ఇస్తువైనా ఏతిష్టువైనా మార్క్సిస్టువైనా కోపిస్టివైనా ఏ నాటికైనా ఏ నాటికైనా ఈ కాయము ఆయమగు ఏ కాయము ఈ నాటికైనా ఏ సయ్యను తేరుకును ఏ న్యాయము ఓదార్చాలని ప్రార్థన చేస్తున్నాను. చిన్నపిల్లల గారు ప్రభు వారు నీ చేతిని ప్రభు అన్ని విషయాల్లో దీవించబడినట్లుగా నీ కృప చూపించుము. తండ్రి లేనటువంటి వారికి తండ్రిగా ఉండేటువంటి వాడు నీవే ప్రభు. యజమాని లేనటువంటి వారికి యజమానుడు నీవే, అందరికీ యజమానుడు నీవే. ఆ విధంగా ఈ కుటుంబానికి నీవు యజమాని అయి ఉండి నీ యొక్క ఆదరణ కృప చూపించి వారు శోక సముద్రంలో మునిగిపోతున్నారు ప్రభు. కృప చూపించాలని కోరుకుంటున్నాము. వారిని ఓదార్చడానికి నీ హస్తం చాలని ప్రార్థన చేస్తున్నాము. దేవుల దేవా, వచ్చిన కుటుంబాలందరికీ కూడా నీవే కనిపించము. బంధువులను కుటుంబ సభ్యులందరూ కూడా ఓదార్చాలని ప్రార్థన చేసుకుంటున్నాము. ఈ చేతికి సమస్తము సమర్పించే ఇదంతా ఫలితం తెలియని తర్వాత ఫలితార్థం ఇదే అని ప్రకాశం కలిగి జరుగుతున్నది ప్రాముఖ్యమైన శక్తి మానవ జీవితంలో ఉంటుంది. అందుకనుక యుగాయుగములు జీవించేటువంటి రాజ్యానికి రాకముందే మేము సిద్ధపాటు కలిగి ఉండవచ్చుంది. ఈ మరణాన్ని చూసినప్పుడు నాకు అర్థం అవుతుంది ప్రభు, ఏదో ఒక రోజు నీవు పిలిచిన వెంటనే రావలసి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కొక్కరు కూడా జీవితంలో సిద్ధపడవలసి ఉంటుంది. దేవా, సిద్ధపాటు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మేమందరం కూడా ఈ భూమి మీద యాత్రికులంగా ఉన్నాం. కాబట్టి యాత్ర ముగించుకొని ఈ కుమారుడు ముందుగా మాకంటే వచ్చి నీవే ఆయనను చేర్చుకున్నావు స్తోత్రం. అయితే ప్రభు, మేమందరం కూడా మీ రాకరకు ఎదురు చూస్తూ ఒకరోజు మాకు విశ్వాసం ఉంది ఈ భూస్థాపన చేయబడినటువంటి ప్రభు ఈ శరీరం మరలా ఒకసారి యుగాయుగములు జీవించేటువంటి ప్రభు నిత్యం జీవించేటువంటి శరీరంతో మహిమ దేహంతో మరలా లేస్తారని మా యొక్క విశ్వాసమై ఉంటుంది. అందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మేమందరము ఈ కుమారుని మరలా ఒక రోజు చూడబోతున్నాం. నీకే స్తోత్రం చెల్లించి ఆశీర్వదించమని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రభు యేసు నామం పేరిట వేడుకుంటున్నాం తల్లి.
పైని శరీరం కనిపించదు గంటకు మళ్ళీ మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి ఎన్ని చేసినా తనువు నమ్మినా కట్టె మిగిల్చింది కన్నీటి కాధ కట్టె మిగిల్చింది కన్నీటి కాధ కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ అందరూ నిన్ను ప్రేమిస్తారు అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరముండదు ఆత్మ నీలో ఉంటేనే అందరూ నిన్ను ప్రేమిస్తారు అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరముండదు కన్నవారే ఉన్నను కట్టుకున్నవారున్నను ఎవరికి కనిపించక నీ ఆత్మ వెళ్ళిపోవును కన్నవారే ఉన్నను కట్టుకున్నవారున్నను ఎవరికి కనిపించక నీ ఆత్మ వెళ్ళిపోవును ఎన్ని చేసినా తనువు నమ్మినా కట్టె మిగిల్చింది కన్నీటి గాథ కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి ఎన్ని చేసినా తనువు నమ్మినా కట్టె మిగిల్చింది కన్నీటి కాధ కట్టె మిగిల్చింది కన్నీ